తన సన్నటి నడుముతో వయ్యారాలు వలకపోసి తన కొంటె చూపుతో యూత్ కి మద్దెక్కించి కాశ్మీరీ యాపిల్ లాంటి అందంతో కుర్రాళ్ల మనసుల్ని కట్టిపడేసి తన నటనతో అందరి హృదయాలను గెలిచేసి బన్ ఒక్కడినే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగేసి నంబర్ వన్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించేసి దోచే సినిమాతో అందరి మనసుల్ని గెలిచేసి బాలీవుడ్ హీరోయిన్ గా తిష్టవేసిన మోస్ట్ బ్యూటిఫుల్ బ్యూటీ కృతి సనర్ క్రితి చేసినవి కొన్ని స్టార్ హీరోయిన్ హోదాను సంపాదించేసింది తన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీలోని బడా హీరోల పక్కన నటించే అవకాశాలు ఎలా వస్తున్నాయి బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కి క్రితి సరణ్ కి మధ్య ఏం సంబంధం ఉంది మోడలింగ్ కి నువ్వు పనికిరావని అవమానించిన వారితోనే క్రితి మోడలింగ్ ఆఫర్ సంపాదించి స్టార్ హీరోయిన్ గా ఎలా ఎదిగింది ప్రభాస్ తో పెళ్లి అని వస్తున్న వార్తలు ఎంతవరకు ఏడు పంతొమ్మిది వందల తొంభై ఢిల్లీలో రాహుల్ సనన్ గీతా సనన్ దంపతులకి ఒక పంజాబీ కుటుంబంలో జన్మించింది కృతి తండ్రి రాహుల్ సనన్ చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేస్తారు తల్లి గీతా ఢిల్లీ యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు క్రితికి చెల్లి కూడా ఉంది కూడా హీరోయిన్ గా చేస్తోంది ప్రస్తుతం తెలుగులో రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది అంతా ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సాగింది తల్లిదండ్రులు బాగా చదువుకున్న వాళ్లు కావడంతో క్రితి చదువులో ఎప్పుడు నంబర్ వన్ స్టూడెంట్ గా ఉండేది అందుకే సినిమాలంటే క్రితికి ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఇక ఎంపీసీలో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంజనీరింగ్ చేయాలని నిర్ణయించుకుంది కృతి నోయిడాలోని జేపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ట్రిపుల్ ఈ కోర్సులో జాయిన్ అయ్యింది కాలేజ్లో చదువుతున్నప్పుడే ఫ్రెండ్స్ అందరూ నువ్వు మోడలింగ్ చేయి నిన్ను ఆల్రెడీ దేవుడు ఒక అందమైన శిల్పంలా తయారు చేసి పంపించాడు నువ్వు మోడలింగ్ చేస్తే గ్యారంటీగా సక్సెస్ అవుతావని పదే పదే చెప్పడంతో ఇక మోడలింగ్ చేద్దామని ఫిక్స్ అయింది కృతి ఫిక్స్ అయితే అయింది కానీ మోడలింగ్ అంటే చాలా భయపడేది కానీ వాళ్ల ఫ్యామిలీ కూడా మంచి సపోర్ట్ ఇవ్వటంతో కాన్ఫిడెంట్ గా కాలేజ్ లో చదువుతూనే మోడలింగ్ చేయడం స్టార్ట్ చేసింది ఇక ఇదే టైంలో తన ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది తనకు రెండు దారులు దారులుండేవి ఒకటి తనకు ఎంతో ఇష్టమైన ఇంజనీరింగ్ జాబ్ చేయడం రెండు తనకు కష్టమైన మోడలింగ్ చేయడం క్రీతి తన కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకోవాలని నిర్ణయించుకొని మోడలింగ్ వైపే ర్యాంప్ వాక్ చేసింది ఫుల్ టైం మోడలింగ్ చేస్తూ సినిమాల్లో హీరోయిన్ అవ్వడానికి ముంబై బయలుదేరిన క్రితి ముంబై వచ్చాక కొన్ని లక్షల మంది ఇక్కడ సినిమాల్లో ఛాన్స్ల కోసం ఎదురు వాళ్ళని చూసి తాను తీసుకున్న నిర్ణయం తప్పేమో అని భయపడిపోయింది ఇండస్ట్రీలో స్టార్ అవ్వాలంటే మీ ఫ్యామిలీకి ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ అన్నా ఉండాలి లేకపోతే నీ దగ్గర ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అయినా ఉండాలని ముంబై ఫ్రెండ్స్ తనతో చెప్పిన మాటల్లో ఎవరి దగ్గర లేని టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకోవాలని నిర్ణయించుకొని ముందుకు సాగింది తన టాలెంట్ చూసి చిన్న చిన్న యాడ్స్ కి మోడల్ గా ఆఫర్స్ రావటం స్టార్ట్ అయ్యాయి అలా క్లోజ్అప్ సామ్సంగ్ అమూల్ ఆర్ట్స్ కి మోడల్ గా చేయడంతో చెన్నై ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ లో పెద్ద పెద్ద బ్రాండ్స్ కి మోడల్ గా చేసే అవకాశాలు వచ్చాయి పెద్ద బ్రాండ్స్ కి మోడల్ గా ఎంతో పాపులారిటీ రావటంతో ఒక యాడ్ లో డైరెక్టర్ సుకుమార్ కృతిని చూసి ఆయన డైరెక్ట్ చేసిన వన్ నేను ఒక్కడినే మూవీలో మహేష్ బాబు సరసన నటించే అవకాశం ఇచ్చాడు రెండు వేల పద్నాలుగులో రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించినంత హిట్ కాకపోయినా తన గ్లామర్ తో అందంతో అందర్నీ ఆకట్టుకుని ఫస్ట్ సినిమాతోనే స్టార్ హీరోయిన్ స్థానాన్ని సంపాదించుకుంది క్రితి సనన్ ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో టైగర్ శ్రాఫ్ హీరోగా చేసిన హీరో పంత సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ లో తలుపులు తెరుచుకున్నాయి క్రితితో పాటు టైగర్ శ్రాఫ్ కి కూడా ఇది డెబ్యూ మూవీ అయినా ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అందరి టాప్ డైరెక్టర్స్ కంట్లో పడింది క్రితి ఈ సినిమాకు గాను బెస్ట్ యాక్ట్రెస్ ఫిలింఫేర్ అవార్డ్ ని కూడా అందుకుంది ఇక ఆ తర్వాత షారుక్ ఖాన్ ధవన్ హీరోలుగా చేసిన దిల్వాలి సినిమాలో హీరోయిన్ గా చేసి అందరినీ మెప్పించింది రెండు వేల పదిహేడులో తెలుగు మగధీర సినిమాకు రీమేక్ గా వచ్చిన హిందీ రాప్ద మూవీలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కలిసి నటించింది ఈ సినిమా అప్పుడే కృతి సుశాంత్ ఇద్దరు దగ్గరయ్యారు వీళ్ళిద్దరి డేటింగ్ ఫోటోస్ నెట్ లో చక్కర్లు కొట్టాయి నేను సుశాంత్ లివింగ్ రిలేషన్ లో ఉన్నామని క్రితి మీడియాతో చెప్పిన మాటలు అప్పట్లో వైరల్ గా మారాయి ఇక సుశాంత్ కూడా కృతి ఏది చెప్పినా నిజమే చెప్తుందనటం క్రితి నుపూర్ కూడా కృతికి సుశాంత్ అంటే చాలా ఇష్టమని చెప్పడంతో వీళ్ళిద్దరి మధ్య ఎఫర్ కన్ఫామ్ అయిపోయింది కానీ రప్తా మూవీ ఫ్లాప్ అవ్వటంతో దాని తర్వాత కొన్ని మనస్పర్తల కారణంగా ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు ఇద్దరు అలా బ్రేకప్ ఉంటే రియా సుశాంత్ జీవితంలోకి వచ్చేది కాదేమో సుశాంత్ ఈ లోకాన్ని వదిలి వెళ్లేవాడు కాదేమో ఇక ఆ తర్వాత లూకా చూపి హౌస్ఫుల్ ఫోర్ మిమీ హీరో పంతిజాద్ లాంటి సినిమాలో నటించి నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కృతి ఇక రీసెంట్ గా ప్రభాస్ నటిస్తున్న ఆది సినిమాలో హీరోయిన్ గా జానకి పాత్రలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ సినిమా షూటింగ్ లోనే ప్రభాస్ క్రితల మధ్య స్నేహం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమకు దాడి తీసిందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి రీసెంట్ గా ప్రభాస్ బాలయ్య బాబు హోస్ట్ గా చేస్తున్న అన్స్టాపబుల్ షోకొచ్చాడు ఆ షోలో నీకు కాబోయే రాణి ఎవరు అని బాలయ్య అడిగిన ప్రశ్నకు క్రితీ సనన్ అనే సమాధానం కూడా ఇండైరెక్ట్ గా చెప్పకనే చెప్పారు ప్రభాస్ మరియు గోపీచంద్ ఇక సోషల్ మీడియాలో కూడా వీళ్లు డేటింగ్ చేసిన కొన్ని ఫోటోస్ చక్కర్లు కొట్టాయి కొన్ని ఇంటర్వ్యూస్ లో ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నానని క్రితి చెప్పిన మాటలు వీళ్ళిద్దరి లివింగ్ రిలేషన్ లో ఉన్నారన్న విషయాన్ని చూడాలి మరి ఆ ఈ రాముడు పెళ్లి చేసుకుంటాడు లేక ఆ వార్తలు అవాస్తవాలుగా మిగిలిపోతాయో ఇక క్రితి మోడలింగ్ కెరీర్ స్టార్టింగ్ స్టేజ్ లో ఒక ర్యాంప్ వాక్ లో ఎత్తైన హీల్స్ తో నడవలేక కింద పడిపోయింది ఆ టైంలో ఆ మోడల్ మేనేజర్ నువ్వు అసలు మోడలింగ్ కి పనికిరావు ఇంటికెళ్లి అంట్లు తోముకో అని అవమానించాడు ఆ మాటలకి క్రితి హర్ట్ అయ్యి కష్టపడి అన్ని మెళకువలు నేర్చుకుని స్టార్ మోడల్ గా ఎదిగి ఆ మేనేజర్ ని తన అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేయించిందట తన అందానికి నటనా ప్రతిభను జోడించి స్టార్ హీరోయిన్ అయ్యింది క్రితి సనన్ ఇలాగే క్రితి మంచి మంచి సినిమాలు చేస్తూ తన కెరీర్ గ్రాఫ్ ని పెంచుకుంటూ మనల్ని అలరించాలని కోరుకుందాం